स्टॉक मार्केट ट्रेडर्स को स्वागत इरोजु स्टॉक मार्केट लो स्टॉक्स ट्रेड चेसे वाले की मन मुंदुगा 950 నుంచి 920 మధ్యలో మనం లుపిన్ ని మనం బైయింగ్ ఇవ్వడం జరిగింది లుపిన్ మనం 1200 దగ్గర 1210 దగ్గర మనం బైయింగ్ తీసుకుంటే అక్కడి నుంచి మనం డ్రాస్టికల్ గా మార్కెట్ పెరిగింది మార్కెట్ పెరిగిన తర్వాత 1262 దగ్గర 1265 దగ్గర మనం అక్కడ ఆ రేంజ్ లో మనం ప్రాఫిట్ బుక్ చేయించడం కూడా జరిగింది యాక్చువల్ గా లుపిన్ ఈ రోజు టేక్ ఆఫ్ అయ్యింది ఇక్కడి నుంచి ఇంకా బాగా జర్నీ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి దీంతో ఇంట్రాడే లో మనం ఏదో ఒక 40-50 రూపాయలు బుక్ చేసుకున్నప్పటికీ కూడా దీని జర్నీ ఒక 150 నుంచి 200 పాయింట్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది యాక్చువల్గా మనం చాలామంది మన నిఫ్టీ చాచా యాప్ ద్వారా కాల్స్ రిసీవ్ చేసుకుని ట్రేడ్ చేస్తున్నారు అందులో చాలామంది సార్ మేము ఇంట్రాడే అనుకుంటున్నాము మీరు దాంతో జర్నీ చేపిస్తున్నారు ఏంటి సార్ మా దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉందని అంటున్నారు కానీ నేను ఇక్కడ మీకు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సార్ ఇంట్రాడేలోను ప్రతిరోజు కూడా ప్రాఫిట్ అయితే తీయలేం ఈ రోజు మార్కెట్ బాగుంది కాబట్టి లుపిన్ ఇచ్చాము 40-50 పాయింట్లు తీసాం కానీ అన్ని రోజులు ఈ విధంగా మార్కెట్ అయితే అప్ ట్రెండ్లో ఉండదు ఒకే సైడ్లో ఒకే రకంగా అన్ని స్టాక్స్ పెరిగే అవకాశం ఉండదు కానీ ఈ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించాలనుకుంటే ఏ స్టాక్ నేను ఏ స్టాక్ ఇచ్చినా దాంట్లో మీరు నష్టపోకుండా ప్రతి స్టాక్లో కూడా లాభం తీయాలనుకుంటే ఖచ్చితంగా మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తేనే మీకు మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది మీరు అదే మీ దగ్గర 1 lakh ఉంది దాన్ని 4 పార్ట్లు చేసుకోండి ఈచ్ స్టాక్ లో 25,000 పెట్టండి ఒక 500 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఆ వారంలో ఒక 500 ప్రాఫిట్ వస్తే ఆ 25,000 రూపీస్ ప్లస్ ఇంకో 500 ప్రాఫిట్ వస్తే బుక్ చేయండి అలాగే ఆ వారంలో ఒక 4 స్టాక్స్ రొటేట్ చేసినా సరే మీకు 2,000 రూపాయలు వస్తాయి అలాగే 4 వారాల్లో 4,000 8,000 10,000 రూపాయలు ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ మార్కెట్ లో అంతే తప్ప మీరు రోజు 2,000 రోజు 4,000 రోజు 5,000 తీయాలనుకుంటే ఈ మార్కెట్ లోను చిన్న అమౌంట్స్ తోటి సాధ్యం కాదు అట్ ద సేమ్ టైం మీరు టెన్షన్ తో కూడినటువంటి ట్రేడింగ్ చేయవలసి వస్తుంది ఏదైతే నేను టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్ ఇస్తున్నాను ఆ స్టాక్ తో మీరు జర్నీ చేస్తే ఇవాళ 40-50 రూపాయలు తీసారు యూ హావ్ టు వెయిట్ ఫర్ దట్ 1 or 2 days 150 రూపాయలు ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా జర్నీ చేయడానికి దీంట్లోనూ మార్కెట్లో కొంచెం అలవాటు చేసుకోండి అదే మీకు మార్కెట్లో మీ డబ్బులు నష్టపోకుండా మీకు ఎంతో కొంత లాభం తీసుకొస్తూ మీకు 1 lakh మినిమం 10,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రతి నెల కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఒక 5 లక్షలు పెట్టుకుంటే ఒక 5 స్టాక్స్లో ఏ స్టాక్ తీసుకున్నా ఒక 1 lakh అండి తీసుకుని మీరు రొటేట్ చేస్తూ 5,000 రూపాయలు ప్రాఫిట్ రాగానే దాంట్లో తీస్తే 5% ప్రాఫిట్లు తీస్తే అద్భుతమైన లాభాలు తీయచ్చు ఈ మార్కెట్లో అదేవిధంగా ఈ రోజున మనం 2వ స్టాక్ కింద మనం ఇచ్చింది ఏంటంటే అదాని పోర్ట్ కూడా మనం ఏదైతే ఎక్కడైతే ఇచ్చామో అక్కడి నుంచి మనం మంచి ప్రాఫిటే మనం అదాని పోర్ట్ 822 దగ్గర మనం ప్రాఫిట్ బాగానే బుక్ చేసాము మనం ఏదైతే 800 దగ్గర నుంచి 805 దగ్గర నుంచి మనం బయింగ్ ఇచ్చాము తర్వాత మళ్ళీ మార్కెట్లో ఈ వాలటాలిటీ అనేది కామన్ థింగ్ మళ్ళీ రేపటి రోజు నుంచి ఇంకా జర్నీ చేసే అవకాశం ఉంది ఇది అదేవిధంగా హిందుస్థాన్ యూనియన్ లివర్ లిమిటెడ్ కూడా మనం ఆల్మోస్ట్ ఇక్కడే 2360 దగ్గర 65 దగ్గర మనం బయింగ్ ఇచ్చాము అక్కడి నుంచి మార్కెట్ కొంచెం డ్రాస్టికల్గా పెరిగి మళ్ళీ మార్కెట్ కొంచెం రిట్రెస్మెంట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది హిందుస్థాన్ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిన తర్వాత కనీసం 200 పాయింట్ నుంచి 300 పాయింట్ల వరకు కూడా అప్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది అట్లీస్ట్ మనకు ఒక 100 నుంచి 150 పాయింట్స్ పెరిగినా సరే దీంట్లో అద్భుతమైన లాభాలు తీసుకుని మనం బయటికి రావచ్చు అదేవిధంగా వాల్టాస్ కూడా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది స్టాక్ కెన్ బై అండ్ హోల్డ్ రేపటి రోజున చూసుకుంటే మనకి ఇండాల్కో ఒకటి అద్భుతంగా మనకు బయింగ్ వచ్చే అవకాశం ఉంది ఇండాల్కో కూడా మనం హ్యాపీగా మనం బై చేద్దాము అదేవిధంగా భారత్ ఫోర్జ్ కూడా ఒకటి రేపటి రోజున మనకు బయింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున భారత్ ఫోర్జ్ కూడా మనం బై చేయడానికి ప్రయత్నించేద్దాము అదేవిధంగా ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మనం నిఫ్టీ ఏదైతే మనం 15,500 దగ్గర నుంచి మనం ఎక్కడైతే బయింగ్ చెప్పుకున్నామో 15,500-510 దగ్గర నుంచి బయింగ్ చెప్పుకున్న అక్కడి నుంచి మనకి ఒక 50-60 పాయింట్లు మనం బుక్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మార్కెట్ ఒక కరెక్షన్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి 200 నుంచి 250 దగ్గర నుంచి మార్కెట్లో మనం ఇచ్చుకుని అక్కడి నుంచి 550 వరకు కూడా మనం టార్గెట్ ఇచ్చుకుని 550 దగ్గరకు వచ్చిన తర్వాత మనం బుక్ చేయడం జరిగింది ఆ విధమైనటువంటి ప్రాఫిట్ని మనం ఈజీగా 300 దగ్గర నుంచి మనం 250-300 దగ్గర నుంచి మనం ఎక్కడైతే మనం ఈ రేంజ్లో మనకు వచ్చిందో 450 దగ్గర 500 రేంజ్లో మనం ఈజీగా మనం బుక్ చేయడం జరిగింది అంటే ఒక ఇండెక్స్ని కూడా మనం ఏదైతే ఒక టాప్ అండ్ బాటమ్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం దాన్ని ఏ విధంగా తీసుకొచ్చు అన్న దాని గురించి మనం హ్యాపీగా మనం ఇక్కడ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తున్నామో దాంట్లో మనకి ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ దగ్గరికి మనకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మార్కెట్ మనకి బ్రహ్మాండంగా పెరుగుతుంది అందులో డౌటే లేదు మనకి ఏదైతే టాప్ బాటమ్ మనం ఐడెంటిఫై చేసుకుంటామో అది ప్లస్ మనకి జోన్ వచ్చేటప్పటికి మళ్ళీ పైన ఇక్కడ
35,600 పైన అక్కడ వరకు అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అవుతుంది అన్నది మనకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఈ జోన్ ఐడెంటిఫికేషన్ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలిగితే మార్కెట్లో మనకు అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు వన్స్ ఒకసారి డిమాండ్ జోన్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ పైకి వెళ్ళి వచ్చినా సరే దీనికి కిందకు వచ్చే అవకాశం అయితే ఉండదు. దాన్ని మనం ఆ డిమాండ్ జోన్ లో మనం మార్కెట్ లో బై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మనకు అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తాయి. ఈ విధమైన సపోర్ట్ తీసుకుని మనం మన అన్ని స్టాక్స్ ట్రేడ్ చేసినా లేకపోతే ఏది ట్రేడ్ చేసినప్పటికి కూడా బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ మనం తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదే విధంగా మనకి ఏదైతే మన స్టాక్స్ లో మనం జర్నీ చేస్తున్నామో ఆ జర్నీ కానీ మీరు కంటిన్యూ చేసినట్లయితే మనకు అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.